సీసీ కెమెరాల ఆధారంగా రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేసిన సీసీఎస్ ఎల్బి నగర్ మరియు సారూర్ నగర పోలీసులు. వీరి వద నుండి 1 కిలో 805 గ్రాముల బంగారం, 1,90,000 నగదు, 1 ద్విచక్ర వాహనం మరియు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వీటి విలువలు సుమారు 93,62,500 ఉంటుంది. मोटर सैकिल मीद अतर इक दन चेयरि मुझे अभी रेखी चेस्टर इकड़ी कॉस्टली विलाज मंची विलाज कॉस्टली हाउसेस अला रेखी चेस्टर मुदे तरवा अल्ली किलोमीटर हाफ किलोमीटर बाइक आईन की ड्यू अने बाइक उ बाइक दूर पेड़ मल नड़ीतर अड़ तरवा ईन को नियमाल फा मत मास्क धरी चेत ग्लोवेको वेत पक् इकड़ मन सीसीटीवी फुटेज चूस्ते मन को अर्थम सो कोविड नियमानी फॉलो अड़ा सीन दिल्ली एक्ड़ी चेयल अभी खिड़की चत लेको डोर ओपन चू एंट्री చేస్తున్నారు. దెన్ అది ఈ బిర్వాకని ఎక్కడ అది బంగారం ఉంది వెండి ఉంది మన దాని కోసం మీన స్పెషల్ ఫోకస్ అది క్యాష్ దొరికితే క్యాష్ అదర్వైజ్ మొబైల్ ఫోన్ సి మొత్తం ఈ 27 కేసెస్ లో దాదాపు 93,62,500 రూపాయస్ వర్త్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు రికవరీ అయింది. చాలా మంచి డిటెక్షన్ ఇది. చాలా రోజుల తర్వాత ఈ డిటెక్షన్ మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్ లో డిసిపి క్రైమ్ తర్వాత యాదగిరి గారు డిసిపి క్రైమ్ మన సిటిఎం సలీమా తర్వాత అక్కడ ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు పార్థసారథి దేవేందర్ మహేష్ సబ్ ఇన్స్పెక్టర్ మసీఉద్దీన్ విష్ణువర్ధన్ రెడ్డి నర్సయ్య ఈరోజు రాంబులు నాయక్ వైదుద్దీన్ తర్వాత సరునగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏసిపి తర్వాత డిసిపి ఎల్బి నగర్ ఎంత టీమ్ గా వర్క్ అవుట్ చేస్తూ ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఐ యామ్ గివింగ్ దెం క్యాష్ రివార్డ్ ఫర్ దిస్ గుడ్ డిటెక్షన్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎంత విలువ ఉన్న బంగారం కాని వెండి అది మీరు చూడండి. అది ఎవరు ఇంట్లో లేవు ఇట్లా ఎట్లా పెడతారు? మా పోలీస్ వాళ్ళు కూడా మనము భయపడతారు ఏమైనా పెట్టాలా అయితే. ఇట్లా లాకర్ ఉంది, బ్యాంక్ ఉంది, బ్యాంక్లో అక్కడ పెట్టచ్చు కదా. తర్వాత బిరువా చావి అక్కడనే పెట్ట. ఈ నెల 19th and 20th అది ఇంటర్వీనింగ్ నైట్ ఈ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. అది దాదాపు 70 తోలా దాకా బంగారం పోయినాయి అని ఆ కంప్లైంట్ అది. బహుశా ఆ రోజు ఎక్కడ వాళ్ళు మ్యారేజ్ వెళ్ళారు, తర్వాత మళ్ళా అక్కడ ఇంటికి వచ్చి బాబుని అక్కడ వచ్చి పెట్టి మళ్ళీ బయట వెళ్ళారు అని. సో రాత్రి అది 2:30 తర్వాత ఆ బాబు ఉన్నారు ఒకటి ఇంట్లో, అప్పుడు దొంగలు వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది అని వాళ్ళు చెప్తే ఇమీడియట్లీ ఇక్కడ సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ ఏసిపి డిసిపి అందరూ అక్కడ ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మన సిసిఎస్ ఎల్బి నగర్ టీంని కూడా ఈ క్రైమ్ అది పక్క మనం డిటెక్ట్ చేయాలా. ఓ మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్లో నంబర్ ఆఫ్ టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగింది. సో ముందుగా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా అన్నీ ఆ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి, దానికి అనాలిసిస్ చేయాలి. తర్వాత అక్కడ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. డాగ్స్ కూడా వచ్చినాయి.
సో ఆల్ టీమ్స్ అది ఈ ఫుల్ ఫ్లెజ్గా ఎట్లనే ఎక్కేసి డిటెక్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలు వర్కౌట్ చేస్తూ ఈ పాత నేరస్తు గఫార్ ఖాన్ ఎలియాస్ జిగర్ సలం అహ్మద్ ఖాన్ 28 ఇయర్స్ యాకుత్పురా అలీజాకుట్ల చార్మినార్ ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఈ ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారు ఆ రిసీవర్ సయీద్ ఖాజా పాషా ఇతను కూడా మనకు దొరికారు. ఈ గఫార్ సంగతి మనం చూస్తే ఈ గతంలో 2018లో ఈ గఫార్ని హైదరాబాద్ సిపి గారు అప్పుడు పీడియాక్ మీద మలక్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి డిటెన్షన్ చేయడం జరిగినాయి. జైలు నుంచి బయట వచ్చిన ఈయన సేమ్ ఆఫెన్సెస్ అది స్టార్ట్ చేశారు. మన దగ్గర రాచకొండలో క్రైమ్ నంబర్ 204/2019 అండర్ సెక్షన్ 380 ఐపీసీ ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో గతంలో ఇక్కడ అరెస్ట్ చేశారు. తర్వాత గతంలో సైబరాబాద్లో 8 కేసెస్, హైదరాబాద్ సిటీలో 10 కేసెస్, 21 కేసెస్ గతంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ గఫార్ ఖాన్ని అరెస్ట్ చేస్తూ ఆయన దగ్గర 1 కేజీ 805 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్, నోట్ నెట్ క్యాష్ అది 1,90,000. తర్వాత ఎక్కడది ఈయన దొంగతనం చేస్తారు అక్కడ ఇంట్లో బంగారం కానీ వెండి లేవు, మొబైల్స్ ఉంటే మొబైల్స్ అది ఆయన దొంగతనం చేస్తారు. సో మన దగ్గర ఇప్పుడు 27 ఆఫెన్సెస్ ఈయన చేసినట్లు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో 7 ఆఫెన్సెస్ అది మొబైల్ ఫోన్ సంబంధి ఉన్నాయి, కేవలం మొబైల్ ఫోన్ ఆయన ఇంట్లో అక్కడ వేరే దొరకలేదు, మొబైల్ ఫోన్ దొరికారు, మొబైల్ ఫోన్ అది థెఫ్ట్ అయింది. ఈ 7 కేసెస్లో ఈ 7 కేసెస్తో పాటు మొత్తం మిగతా కేసెస్ మనం చూస్తే దాంట్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అది మొన్నది కేసు, ఆ గ్రేవ్ కేసు అది, హయాత్ నగర్లో 2 గ్రేవ్ ఉన్నాయి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక గ్రేవ్ ఉంది, ఇంకో మైలార్ దేవర్పల్లి సైబరాబాద్ అక్కడ ఒక గ్రేవ్ ఉంది. సో ఈ మొత్తం 5 గ్రేవ్ కేసెస్ ఈయన కమిట్ చేశారు. అండ్ మిగతా అది నాన్ గ్రేవ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ మొబైల్ ఫోన్ గ్రేవ్ నాన్ గ్రేవ్ కలిపి 27 కేసెస్లో ఇప్పుడు ఈయనకు మన రిమాండ్ పంపిస్తున్నారు. ఈ 27 కేసెస్ మన టోటల్ బ్రేకప్ చూస్తే సరూర్ నగర్, తర్వాత 1, బాలాపూర్ 4, చైతన్యపురి 3, హయాత్ నగర్ 5, పహాడీ షరీఫ్ 1, వనశలిపురం 1,